ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపాలిటీకి 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ ఆప్ మధ్య పోటాపోటీగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. క్షణక్షణానికి ట్రెండ్స్ మారుతున్నాయి. 118 సీట్లలో బీజేపీ, 126 సీట్లలో ఆప్ లీడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కౌంటింగ్ జరుగుతూ ఉంది. మధ్యాహ్నం వరకు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డీటెయిల్స్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, ఎట్లా ఉన్నాయి? ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధిక ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ మధ్య నివ్వాలేనా అన్నట్లు ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక సమయంలో బీజేపీ ముందు ఉంటే ఒక సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందు ఉంటుంది. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే బీజేపీ 116 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 118 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 7, ఎన్సీపీ 1, స్వతంత్ర సభ్యులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 250 వార్డులు ఉన్నాయి. ఇది మొదటిసారి వార్డుల విభజన తర్వాత మొదటిసారి మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. 15 సంవత్సరాలుగా ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుస్తా వస్తా ఉంది. 2017లో 181 స్థానాల్లో బీజేపీ గెలిచింది. సో ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ప్రధానంగా 3 పార్టీలే ప్రధానంగా పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీ. సో ఈ సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరము. ఢిల్లీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కాబట్టి సో అధికారంలో ఉన్న పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిస్తే అభివృద్ధికి బాగుంటుంది అంటూ వినూత్న ప్రచారం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. మరోపక్క బీజేపీ కూడా అంతే ప్రచారం చేసింది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి ఢిల్లీ సెంట్రల్ కింద ఉంటారు కాబట్టి ఇక్కడ బీజేపీ గెలవడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఢిల్లీలో అభివృద్ధి జరిగింది. రోడ్ల విస్తరణ కానీ, అనేక నాలాల విస్తరణ కానీ, చెత్త సంబంధించిన వాటిపైన కూడా బీజేపీ చాలా అభివృద్ధి చేసిందంటూ బీజేపీ పార్టీ ప్రచారం చేసింది. సో వీటన్నిటి చూస్తుంటే దాదాపు ఈ ట్రెండ్స్ ఇవే కొనసాగితే మాత్రము టైట్ పొజిషన్ ప్రస్తుతం అయితే ఒక సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వెళ్తే, ఒక సందర్భంలో బీజేపీ ముందుకు వెళ్తా ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 150 సీట్లు గెలుస్తాయంటూ లెక్కలు చూపాయి. బీజేపీ ఈసారి ఓడిపోతుందంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ప్రస్తుతం ట్రెండ్ చూస్తే మాత్రము ఇది 2 పార్టీలకు మధ్య టైట్ ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటల వరకు ఒక కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది ఎవరు గెలుస్తారనేది. 250 సీట్లు ఉన్నాయి కాబట్టి 125 పైగానే గెలిస్తే వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వారే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికారం చేపట్టబోతున్నారు. 1 గంట తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎవరు ముందుకు ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారనేది మాత్రం. యశోద, థ్యాంక్ యూ అశోక్.